వాక్య ప్రకారం జీవించేవాడే అతడే నిజముగా దేవునిందు భయభక్తులు గలవాడు. వాక్య ప్రకారం జీవించేవాడే నిజముగా దేవునికి లోబడిన వ్యక్తి. వాక్య ప్రకారం జీవించేవాడే నిజముగా దేవుని ప్రేమించేవాడు. కాబట్టి వాక్య ప్రకారం జీవించే వారి యొక్క జీవితము అది దేవునికి ఇష్టమైన జీవితం. దాన్ని మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని కేవలం వింటాం అంతే. అందుకనే మీరు కేవలం వాక్యం వినువారు వంటిగా ఉంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు అంటున్నాం. వాక్యం మన వాక్యాన్ని కేవలం వింటూ వెళ్ళిపోతున్నాం. చాలా సంవత్సరాలు ఏం చేస్తాం చెప్పండి, దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాము, వెళ్ళిపోతా ఉన్నాం. ఏంటి ఉపయోగం? వాక్యాన్ని వింటూ వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదండి. మన జీవితాలను మార్చే వాక్యం ఇది. దేవుని స్తోత్రం. మన ఆత్మలను బలపరిచే వాక్యం ఇది. మనల్ని అగ్నిగుండం నుంచి తప్పించే వాక్యం ఇది. మనల్ని నిత్య జీవానికి చేర్చే వాక్యం ఇది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనము ఆ వాక్య ప్రకారం జీవించాలని మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాంటి గట్టి నిర్ణయం లేకపోతే మనం బ్రతకలేం. జీవించలేం వాక్య ప్రకారం. ఏదేమైనా ఎవరేమనుకొని నా చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారు అనుకొని ఎవరైనా నష్టం కలుగుతుంది నష్టం కలగని ఏదైనా నా ప్రాణానికి ప్రమాదం కానీ ఏదైనా కానీ నేను వాక్య ప్రకారం జీవిస్తానని గట్టి నిర్ణయం ఉండాలండి. అలాంటి గట్టి నిర్ణయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, ఆ వాక్య ప్రకారమే జీవించండి. ఈ మార్గంలోనే నడవండి తప్ప ఈ మార్గంలో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయొద్దు, తొలగిపోవద్దు. అలా వాక్యం అనేది వారి హృదయాల్లో లోతుగా నాటపడకపోతే ఏమవుతుందో తెలుసు, వారు తొలగిపోతారు. వాక్యం వారి హృదయాల్లో నాటపడకపోతే వారు తొలగిపోతారు. ఎందుకంటే వాక్యం హృదయంలో లేనప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని హృదయంలో వాక్యం లేకపోతే ఈజీగా ఆ వ్యక్తి లోకంలోని పరిస్థితులకు ఆకర్షించబడతాడు, కనుక వెళ్ళిపోతాడు. అందుకనే మన హృదయంలో ఏముండాలండి, మనం పాపం చేయకుండా మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలండి. దేవుని స్తోత్రం. మన హృదయంలో వాక్యం ఉంటే మనం తొలగిపోం. నీటి వారన నాటబడి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులాగా మన జీవితాలు ఉండాలంటే ఎప్పుడు ఏవారాత్రమో ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆ ప్రకారం జీవించినప్పుడైనా.